తర్వాత ఇదే ఫోటో ఇక అసెంబ్లీలో కేటీఆర్తో జగ్గారెడ్డి సరదా సంభాషణ మూడు కాదు ఇరవై రోజులు నిర్వహించండి దేశంలో అత్యల్ప అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే బీఏసీలో సిఎల్పి నేత బట్టి వ్యాఖ్యలు ఇరవై రోజులు వీలు కాదని అధికార పక్షం ఇక్కడ మీరు గమనిస్తే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు అయ్యా అంటే ఇది చివరి అవకాశం అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడాలన్నా లేకుంటే వాళ్ళని గెలిపించినటువంటి ప్రజలకు సమాధానం చెప్పాలన్నా అధికార పార్టీ ఎమ్మెల్యేకైనా కూడా ఒక అవకాశం మా సమస్యలు ఏవిన్నాయ్యా మరి సమస్యలు ఏం లేవా తెలంగాణలో అంటే సమస్యల చిట్టా చెప్పుకుంటూ పోతే ఒక వంద పేజీల బుక్కు రాయొచ్చు అయితే సమస్యలు ఏమేమి ఉన్నాయంటే నియోజకవర్గానికి ఒక బుక్ రాయొచ్చు అన్ని సమస్యలు ఉన్నాయి మరి అన్ని సమస్యలు తీర్చడం ప్రభుత్వానికి అంటే మరి హామీలు ఇచ్చిరు కదా ఇప్పుడు సూర్యాపేటకి పోతే కాళేశ్వరానికి మొదటి మొదటి హక్కు సూర్యాపేటది అని చెప్తీరి పెద్దపల్లికి వచ్చినప్పుడు కాళేశ్వరం పెద్దపల్లిని ముద్దాడిన తర్వాత ఇతర జిల్లాలకు పోతే అని చెప్తురి కరీంనగర్ పోతే కరీంనగర్ కాళ్ళు కడిగిన తర్వాత ఇతర జిల్లాలకు ఇట్లా అనేక చోట్ల ఎక్కడికి పోతే అక్కడ అట్లా అనేక హామీలు ఇచ్చిన తర్వాత మరి హామీలు ఎరవేర్చాలి కదా కేసీఆర్ ఇచ్చిన హామీలు ఉన్నాయి సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలుపొందడం కోసం అక్కడ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఉన్నాయి ఇట్లా హామీలని నెరవేర్చాలంటే మరి పూర్తిస్థాయిలో నిధులు కావాలి లేకుంటే వాటిని కార్యరూపం దాల్చాలి సో ఈ దీటి గురించి మాట్లాడాలంటే కొంత సమయం కావాలి అసెంబ్లీలో నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపుగా అసెంబ్లీ నడిచేది ఒక మూడు గంటలు నాలుగు గంటలు మనం సుమారుగా అంచనా వేసుకుంటే ఈ రెండు రోజుల్లో కూడా కేవలం శుక్ర శనివారంలోనే అసెంబ్లీని ఒక నిర్ణయం తీసుకుని బీఏసీ కమిటీ ఎందుకు పని పని లేదా అంటే ఏం తీరికలేదా టైం దొరుకుతలేదా ఎందుకుంటే అది మనకు మొత్తం కూడా నియోజకవర్గాలు ఎంఏ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మరి ఏం చేయాలి అక్కడ ఎట్లా పైసలు తీసుకురావాలి లేకుంటే ఎట్లా మనం ఎవరి నాయకుని తీసుకురావాలి లేకుంటే మన పార్టీలు ఎవరు చేర్చుకోవాలి ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు తీసిరు అంటే ప్రజలకు తోచైతే పార్టీ వాళ్ళ జీతం తీసుకుంటా అసెంబ్లీ ఆఫీస్ ఆఫీ ఒక ఆఫీస్ అనుకుంటే అసెంబ్లీని రెండు రోజులు పనిచేస్తే మీకు ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు జీతాలు ఇయ్యాలనా ప్రజాస్వామ్యంలో నుంచి అంటే రెండు రోజులే కేటాయించడం కేవలం ఎంత దురదృష్టం అని అంటే ఇక్కడ చూడండి దేశంలో అత్యం అత్యల్ప అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే జరుగుతున్నాయి అట రెండు రోజులు టైం ఇస్తున్నారు మన ఎమ్మెల్యేలు అంత గొప్ప మనుషులు మరి అసెంబ్లీ సమావేశాలు మన మా మన చేత ఎన్నికబడ్డ వ్యక్తి ఆయన ఏమంటారు అసెంబ్లీకి అంటారు అసెంబ్లీ ఎన్ని రోజులు పోతున్నాడు రెండు రోజులు పోతారట తీరికలే ప్రభుత్వం దగ్గర పనిచేయడానికి అంటే అన్ని చేసినా మీకు ఏం లేవు అనే తరహా ఇంటెన్షన్ పంపించాలి కాబట్టి ఇదొక స్టంటు ఇక ఆదివారం దాకా సభ నిర్వహించేందుకు ఓకే